రెండు వరాలు. పూర్వం సత్యకీర్తి అనే యువకుడు ఉండేవాడు. అతని తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోతే అతని అమ్మ అతనే పెంచింది. ఆమె చనిపోతో రెండు బొమ్మలు ఇచ్చి, నాయన ఈ ఇద్దరు దేవతలు, వీళ్లను శ్రద్ధగా పూజిస్తే నీకు శుభం కలగవచ్చు అన్నది. అవ్వ పోయినాక సత్యకీర్తి తిండికి కూడా లేక ఎటైనా పోదామని బయలుదేరాడు. పోగా పోగా ఒక అడవి వచ్చింది. ఆ అడవిలో ఒక ఇల్లు కనిపించింది. వాడు ఆ ఇంట్లో ఉన్న ఆడమనిషిని, నాకు తిండికి ఇబ్బంది లేకుండా ఉండే చోటు కావాలి, అక్కడ కూర్చుని ఈ రెండు బొమ్మలను పూజ చేసుకుంటాను అన్నాడు. ఆ ఆడమనిషి నవ్వి, ఇంకా ముందుకు పోతే ఒక మిట్ట వస్తుంది, అక్కడ చాలా పళ్ళ చెట్లు ఉన్నాయి, ఒక పాడుపడిన ఇల్లు కూడా ఉన్నది, అక్కడ నీ బొమ్మలను పూజ చేసుకుంటూ పళ్ళు తిని బతకవచ్చు అన్నది. సత్యకీర్తి మిట్టను చేరుకున్నాడు. ఆ ఆడది చెప్పినట్టే అక్కడ ఒక పాడుపడిన ఇల్లు, రకరకాల పళ్ళ చెట్లు ఉన్నాయి. వాడు ఆ కొంపలో ప్రవేశించి చెట్ల పళ్ళు తింటూ అమ్మ ఇచ్చిన బొమ్మలను పూజించసాగాడు. కొన్నాళ్లకు ఒక దేవత ప్రత్యక్షమై, నీ పూజకు సంతోషించాను, నీకు ఏమి వరం కావాలో కోరుకో అన్నది. అమ్మా, నువ్వు ఏ దేవతవు అని సత్యకీర్తి అడిగాడు. నేను స్వార్థదేవతను, నువ్వు నన్ను వరం కోరితే అందులో స్వార్థం ఉండాలి, మరిచిపోకు అన్నది ఆ దేవత. అమ్మా, నువ్వు తలవని తలంపుగా కనిపించావు, అందుచేత నేను ఏం వరం కోరాలో ఆలోచించలేదు, దయచేసి రేపు మళ్ళీ కనిపించి నేను కోరే వరం ఇయ్యి అన్నాడు సత్యకీర్తి. స్వార్థదేవత అంతర్ధానమయ్యింది. స్వార్థం అంటే ఏమిటో సత్యకీర్తికి అర్థం కాలేదు. వాడు వెంటనే అడవిలో ఉంటున్న స్త్రీ వద్దకు వెళ్ళి స్వార్థదేవత ప్రత్యక్షం కావటం చెప్పి స్వార్థం అంటే ఏమిటి అని అడిగాడు. తర్వాత చెబుతాను గాని ముందు లోపలికి రా అంటూ ఆమె సత్యకీర్తికి భోజనం పెట్టి ఒక అమ్మాయిని తీసుకువచ్చి వాడి ఎదుట నిలబెట్టి, ఈ పిల్ల ఎలా ఉన్నది అని అడిగింది. అద్భుతం అన్నాడు సత్యకీర్తి. వాడు అంత అందమైన స్త్రీని ఎన్నడూ చూడలేదు. నాయనా, ఇది నా కూతురు, పుట్టిననాటి నుంచి మాట్లాడి ఎరగదు, దీని మూగతనం పోగొట్టేట్టు స్వార్థదేవతను వరం కోరావంటే దీని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నది ఆమె. సత్యకీర్తి తన చోటికి తిరిగి వచ్చి, మన్నాడు స్వార్థదేవత కనిపించినప్పుడు నేను ఒక అమ్మాయిని పెళ్లాడదలిచినాను, ఆమెకు మాటలు రావాలి అని వరం కోరాడు. స్వార్థదేవత అందుకు అంగీకరించి మాయమయ్యింది. సత్యకీర్తి అడవిలో ఉన్న ఇంటికి వెళ్ళేసరికి ఆ స్త్రీ కూతురికి మూగతనం పోయింది. నీ కూతుర్ని నాకిచ్చి చేస్తానన్నావు కదా, చెయ్యి అన్నాడు సత్యకీర్తి. సత్యకీర్తి, నువ్వు ఎంత అమాయకుడివి, ఇంత అందగత్తెను నీకిచ్చి ఎలా వివాహం చేసేది, ఇప్పుడు మూగతి కనుక దీన్ని ఏ మూగతి కాదు కనుక దీన్ని ఏ మహారాజకైనా కళ్ళకద్దుకుని చేసుకుంటాడు అన్నది ఆ స్త్రీ. ఇది న్యాయమా అన్నాడు సత్యకీర్తి. న్యాయమే, స్వార్థం అంటే ఏమిటి అని నిన్ను అడిగావు చూడు, నా కూతుర్ని నీకు ఇయ్యకుండా ఏ మహారాజుకో ఇయ్యటమే స్వార్థం అన్నది ఆ స్త్రీ. సత్యకీర్తికి స్వార్థం ఏమీ రుచించలేదు. అతను తన చోటికి తిరిగి వచ్చి రెండో దేవతను పూజించసాగాడు. కానీ ఆ దేవత ఎన్ని ఏళ్లకు ప్రత్యక్షం కాలేదు. అతనికి గడ్డాలు మీసాలు పెరిగిపోయాయి, వార్ధక్యం కూడా రానున్నది. ఆ సమయంలో రెండో దేవత ప్రత్యక్షమై వరం కోరుకోమన్నది. సత్యకీర్తి ఆమెకు నమస్కరించి, నువ్వు ఎవరు తల్లి అని అడిగాడు. నన్ను నిస్వార్థ దేవత అంటారు, నువ్వు కోరే కోరికలో నిస్వార్థం ఏమీ లేకుండా చూడు అన్నది ఆ దేవత. సత్యకీర్తి ఆమెను మర్నాడు కనబడమని చెప్పి అడవిలో ఉండే స్త్రీ వద్దకు వెళ్ళాడు. ఇప్పుడు ఆమె పండు ముసలది. ఆమె అతనికి పంచభక్ష పరమాన్నాలతో భోజనం పెట్టి విశేషాలు అడిగింది. అతను ఆమెకు రెండో దేవత ప్రత్యక్షమైందని చెప్పి నిస్వార్థం అంటే ఏమిటి అని అడిగాడు. ముసలిది నవ్వుకొని, నా కూతుర్ని కళింగ దేశపు రాజు పెళ్ళాడాడు, వాళ్లకు వత్సల అనే కుమార్తె కలిగింది, దానికి ఇప్పుడు 18 ఏళ్ళు, చక్కని చుక్క, అయితే దానికి మాటలు రావు, నిస్వార్థ దేవతను అడిగి ఆ
ఆ పిల్లకు మాటలు వచ్చేటట్టు వరం కోరుకో అన్నది ఆ ముసిరావిడ. ఆమెను నీకిచ్చి పెళ్లి చెయ్యను, అలా చేస్తే అది నిస్వార్థం కాదు అన్నది. సత్యకీర్తి ఆమె వద్ద సెలవు పుచ్చుకుని తన గతిని గురించి విచారిస్తూ దారి తప్పి కొంతసేపటికి ఒక ముని ఆశ్రమానికి వచ్చాడు. ఆ ముని అతని విషయమంతా విని, బాబు నీకన్నా 20 ఏళ్ల ముందు నుంచి ఇక్కడ తపస్సు చేస్తున్నాను, కానీ నా తపస్సు ఫలించలేదు. అందుకు కారణం ఏమయ్యుంటుందో నీ నిస్వార్థ దేవతను అడిగి తెలుసుకుని నాకు చెప్పగలవా అని బతిమాలాడు. సత్యకీర్తి సరేనని తన చోటికి దారి అడిగి తెలుసుకుని తిరిగి వచ్చాడు. మర్నాడు నిస్వార్థ దేవత తిరిగి ప్రత్యక్షమయ్యింది. సత్యకీర్తి ఆమెను మోగదైన వశ్యలకు మాటలు వచ్చేటట్టు చెయ్యమని కోరి ముని తపస్సు ఫలించకపోవడానికి కారణం ఏమిటి అని అడిగాడు. నిస్వార్థ దేవత వశ్యలకు మాటలు ఎలా వచ్చేది చెప్పి ఆ ముని చేసిన తపస్సంతా అతని కమండలం మింగేస్తున్నది. ఆ కమండలంలో చేరిన తపశ్శక్తికి ఆయనకు తప్ప మరెవరికైనా లభిస్తుంది. దాన్ని ఎవరికైనా ఇచ్చిన తర్వాత కానీ ఆ ముని తపస్సు ఫలించదు అని అదృశ్యమయ్యింది. సత్యకీర్తి ముని వద్దకు వెళ్ళి దేవత చెప్పిన మాట చెప్పాడు. ఆ ముని తన కమండలాన్ని అతనికే ఇచ్చాడు. దాన్ని చేత పట్టుకోగానే అందులో ఉండిన తపశ్శక్తి వల్ల సత్యకీర్తి యువకుడిగా మారాడు. అతను తిన్నగా ముసలిది ఉన్న ఇంటికి వెళ్ళి, అమ్మా నీ మనవరాలు తనకు భర్త కాబోయేవాణ్ణి చూడగానే మాట్లాడేస్తుంది అని దేవత చెప్పింది అన్నాడు. నువ్వా నాయనా, నిన్ను పోల్చుకోలేదు, నా మనవరాలు ఇంతకుముందే వచ్చింది, చూపిస్తానుండు అన్నది. అంతలోనే ఆమె మనవరాలైన రాజకుమార్తె బయటికి వచ్చి సత్యకీర్తిని చూస్తూనే, అమ్మమ్మ ఈయనెవరు అని అన్నది. ఆ పిల్ల నోట మాట రావటం చూసి ఆ ముసలావిడ నిర్ఘాంతపోయింది. నీకు మాట వచ్చిందా తల్లి, ఇంతకీ నీకు కాబోయే భర్త ఇతనేనా ఏం అన్నది. కాలక్రమేణా సత్యకీర్తి కళింగరాజుకు అల్లుడైపోయాడు. ఆ తర్వాత రాజు కూడా అయ్యాడు. అతని నిస్వార్థమైన భక్తికి అతనికి వరాలిచ్చిన దేవతలిద్దరూ అతనిని రాజును చేసే యోగాన్ని ప్రాప్తించారు. ఇదేనండి కదా ఈరోజు కథ. మీకు నచ్చితే ఈ కథని లైక్ చేయండి, అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.